మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణ గురీజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా ఎలాంటి దుష్ట శక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై మాసంలో తులారాశి జాతకులకు ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహముల యొక్క సంచార కాలాన్ని బట్టి జూలై మాసంలో తులారాశి జాతకులకు పరమ అద్భుతంగా ఉండబోతుంది అని అని మనం చెప్పుకోవచ్చు సువర్ణ యోగము పట్టింది అని చెప్పాలి మహా అద్భుతవంతమైన జీవితాన్ని వీళ్ళు ఈ తులారాశి వారు జూలై మాసంలో అనుభవించబోతూ ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి అత్యంత అద్భుతవంతమైనటువంటి రోజులు అనేవి జూలై మాసంలో ఈ తులారాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశాలను వీరు సొంతం ఉన్నారు అటువంటి గ్రహముల యొక్క సంచార స్థితి తులారాశి జాతకులకు ఉండబోతూ ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే భాగ్యాధిపతి అయినటువంటి బుధ గ్రహము భాగ్యస్థాన సంచారము వ్యాపార రంగాలలో ఉండేటటువంటి తులారాశి వ్యక్తులకు అత్యంత అద్భుతవంతమైనటువంటి వ్యాపార లాభాలు వ్యాపార అవకాశాలు అనేవి ఈ రాశి వారికి చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి దానికి తోడుగా కుజగ్రహము కూడా సింహరాశి ఎందు ప్రవేశం చేసి మొదలుగా లాభస్థాన దాన కుటుంబ కారకుడు రవి గ్రహము కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసిన మొదలు జూలై పదిహేను పదహారవ తేదీలో రవిగ్రహం అయితే కర్కాటక రాశిలోనికి ప్రవేశం చేస్తూ ఉంటాడు శుక్ర గ్రహము కూడా మనకు సింహరాశిలోనికి లాభస్థానంలోనికి ప్రవేశం చేస్తూ ఉంటాడు కుజ గ్రహము లాభ స్థానంలోకి సింహరాశిలోనికి ప్రవేశం చేసి సంచారం చేసేటటువంటి ఈ కాలము రవి దశమ కేంద్ర స్థానమైనటువంటి కర్కాటక రాశిలోనికి ప్రవేశం చేసి సంచారం చేసేటటువంటి కాలము లాభాధిపతి పంచమ కోన స్థానమునందు ఈ యొక్క గురుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుకూలత గోచార ప్రకారంగా దానికి తోడుగా ద్వితీయ అష్టమ స్థానంలో రాహుకేతువులు కూడా సువర్ణమూర్తు వినియోగించడము గ్రహస్థితులు అనేవి యోగిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు తులారాశి జాతకులకు ఏ జన్మలో చేసుకున్నటువంటి పూర్వ జన్మ యొక్క పుణ్యము కానీ అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క సంచార కాలం నడుస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ తులారాశికి చెందినటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి యోగాలను జులై మాసంలో రోజులు నడిచే కొద్దీ గ్రహస్థితుల యొక్క మార్పు అనేది మార్పులు చెందే కొద్దీ పదిహేను పదహారు తారీఖులలో రవి అదే విధంగా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో శుక్రగ్రహము మారడము అదే అదే విధంగా తదుపరి కుజగ్రహం యొక్క మార్పు అదే విధంగా బుధుని యొక్క మార్పు మొదటి వారంలో జరగడము ఇటువంటి గ్రహముల యొక్క సంచార కాలము అనేది తులారాశి జాతకులకు జూలై మాసం మొత్తం కూడా ఉంది ఎంతో అద్భుతవంతమైనటువంటి ఫలితాలను ఈ తులారాశి జాతకులు ఉన్నారు వీరు ఏ పని ప్రారంభం చెయ్యాలని అనుకున్నా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలను ప్రతి పనులను కూడా దొరుకుతాయి మీకు సంబంధించి మీకు అసలు ఏ పనైనా సరే ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తులైనా సరే ఏ పని ప్రారంభము చేద్దామన్నా సరే ఇది చాలా అత్యంత అనుకూలవంతమైనటువంటి మాసంగా అనుకూలవంతమైనటువంటి రోజులుగా మీరు మీరు భావించుకుని చక్కగా ఆ పనులన్నింటినీ కూడా ప్రారంభం చేసుకోవచ్చు చక్కటి జైత్ర యాత్ర కొనసాగించేటటువంటి అవకాశాలు అనేవి పనులు ఎందు కూడా సక్సెస్ రేటు అనేది చాలా సువర్ణ యోగాలను చాలా ఎక్కువ అవకాశాలను ఇస్తుంది అత్యంత అద్భుతవంతమైనటువంటి అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని పొందేటటువంటి మహత్తరమైన అవకాశాలను పొందటానికి మంచి రోజులుగా ఈ యొక్క జూలై మాసంలో ఈ తులారాశి జాతకులకు ఉండబోతుందని చెప్పాలి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు చెందుతూ అభివృద్ధి అనేది చెందుతూ స్థానానికి చేరుకోవటానికి అనుకూలతలు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మాసంగా అమోఘమైనటువంటి రోజులుగా తులారాశి జాతకులకు జూలై మాసం అనేది ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఏ పని చెయ్యాలని అనుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో పనులు ప్రారంభం చేద్దామని అనుకున్నా కొత్తగా స్కూల్స్ స్థాపించాలని ఏదైనా నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేయాలని బట్టి మీ యొక్క శక్తిని బట్టి గృహ నిర్మాణ యోగాలు కావచ్చు అంటే కుటుంబ పరంగా ఏవైనా శుభ కార్యక్రమాలు చేయడం కావచ్చు పెళ్లికి సంబంధించి కావచ్చు విధంగా లాభాలను పెంచుకోవటానికి ఉద్యోగలు చేయటానికి వ్యవసాయ రంగాలలో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ప్రమోషన్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు కానీ బదిలీల కోసము కానీ చేసేటటువంటి ప్రయాణాలు కానీ గ్రీన్ కార్డులు సంపాదించుకోవడానికి సంపాదించుకోవటానికి కావచ్చు అదేవిధంగా వివాహ నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవటానికి కానీ వివాహ నిశ్చయ తాంబూలాలు అదే విధంగా వివాహాలు కుదుర్చుకోవటానికి కానీ అదే విధంగా వివాహాలు చేసుకోవటానికి కానీ ఇలా ఒక రకమైనటువంటి అదృష్టము కాదు అన్ని వర్గాల వారికి అందరికి కూడా చిన్న స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి ఎంతటి ఉన్నత స్థితిలో ఉండేటటువంటి వ్యక్తులకైనా సరే ఈ తులారాశిలో ఉండేటటువంటి వ్యక్తులకు మహర్దశ అనేది పట్టబోతుంది మహా అదృష్టవంతమైనటువంటి గ్రహముల యొక్క సంచార స్థితి ఇక్కడ ఉండబోతుంది అని మనం చెప్పుకోవచ్చు అటువంటి యోగ్యతలు అనేవి అద్భుతమైనటువంటి యోగాలు అనేవి సంపూర్ణంగా కలగబోతు ఉన్నాయి అదే విధంగా ప్రమోషన్ల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రయత్నాలు కనుక చేయకపోయినప్పటికీ కూడా ప్రమోషన్లు వస్తాయి ఒకవేళ ప్రయత్నాలు కనుక చేస్తే నిస్సందేహంగా చక్కగా మీకు ప్రమోషన్లు అధికారుల యొక్క అండదండలు కీర్తి గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశాలు ఈ జూలై మాసంలో అతి అద్భుతమైనటువంటి యోగాలు ప్రాప్తించబోతున్నాయి అని మనము చక్కగా చెప్పుకోవచ్చు ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆస్తుల విలువలు పెరుగుతూ ఉంటాయి చంద్రుని ఎందుకు గురువులు యందు కాని భక్తి అనేది పెరిగి కాస్త సన్మార్గంలో నడిచేటటువంటి అవకాశాలు సన్మార్గంలో నడవట్లేదని కాదు కానీ మరింత సన్మార్గంలో నడిచేటటువంటి అవకాశాలు ఇక్కడ ఈ యొక్క తులారాశి జాతకులకు చాలా అద్భుతంగా కలగబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు మీ శరీరంలో కాంతి వెలువడుతూ ఉంటుంది ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనకు ఎప్పుడు కూడా ఆర్థిక పరమైనటువంటి బాధలు లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబ పరంగా ఇటువంటి సమస్యలు లేకుండగా పిల్లల విషయంలో కూడా సంతోషకరమైన ఉంటూ సమాజంలో కూడా గొప్ప గౌరవ మర్యాదలను పొందుతూ గనుక ఉన్నట్లయితే ఎప్పుడైతే ఏ వ్యక్తికైతే ఏ వ్యక్తికైతే మనసు అనేది కుడితబడి సుఖ సంతోషాలతో ఉంటూ ఆ వ్యక్తుల యొక్క ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు వారి యొక్క మనసు అనేది ఎప్పుడు కూడా దేహము అనేది కూడా కాంతివంతంగా ఉంటుంది అని చెప్పాలి గ్రహముల యొక్క సంచార కాలము అనేది పరిపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి అనుకూలంగా ఉన్నటువంటి యొక్క సందర్భం చేత తులారాశి వారి యొక్క దేహము కూడా సర్వ సుఖాలను పొందుతూ కాంతివంతంగా తయారయ్యేటటువంటి అవకాశాలు నలుగురిని కూడా ఆకర్షించేటటువంటి అవకాశాలు సత్ సత్సంప్రదాయాలు కొనసాగించేటటువంటి అవకాశాలు మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడేటటువంటి అవకాశాలు మీతో చక్కటి సంభాషణ జరిపేటటువంటి అవకాశాలు ఈ యొక్క తులారాశి జాతకులకు జూలై మాసంలో చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు అదే విధంగా శారీరక పరమైనటువంటి సుఖాలు కలిగేటటువంటి అవకాశాలు జూలై మాసంలో తులారాశి జాతకులకు ఖచ్చితంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా తలచినటువంటి ప్రతి కార్యము కూడా వర్తిల్లేటటువంటి అవకాశాలు మీరు ఏదైనా పని చేద్దాము అని అనుకున్నట్లుగా ఉంటే చక్కగా ఆ పనిని ప్రారంభం చేయండి ఆ పని ఎందుకు అభివృద్ధి అనేది మీకు తప్పకుండా వస్తుంది మీకంటూ ఒక సొంత గుర్తింపు కలుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్య దాపత్యముగా వెరజిల్లే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ తులారాశి వారికి ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి అర్థం చేసుకుంటూ మంచి సమయస్ఫూర్తిని కూడా చేస్తూ నలుగురికి కూడా సహాయ సహకారాలను అందిస్తారు ఈ తులారాశి వారు ఈ వీడియో కనుక మీరు నచ్చి లైక్ చేయండి మరిన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి